डीटेल चूस्ते चित्तूर जिल्ला रेणिगुंट एयरपोर्ट वद्दा उद्रिक्तता नेलकोंदी। चित्तूर तिरुपति पर्यटनकु वच्चिन चंद्रबाबुनु पोलीसुलु अड्डुकुन्नारु। चंद्रबाबु एयरपोर्टुकु चेरुकोगाने चंद्रबाबुकु पोलीसुलु नोटीसुलु अंदिंचारु। एन्निकल प्रक्रियकु विघातं कलिगे अवकाशं उंदंटू चंद्रबाबुनु पोलीसुलु एयरपोर्ट लांज्लोने निलिपिवेशारु। दींतो चंद्रबाबु एयरपोर्ट्लोने बयटायिंचारु। సుమారు 4 గంటలుగా ఎయిర్‌పోర్ట్ లోనే ఉన్న చంద్రబాబును తిరిగి హైదరాబాద్ పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు। మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ లో చంద్రబాబును పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు। మధ్యాహ్నం ఫ్లైట్ ఫుల్ అవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు। అన్న చెప్పన్న ఏమన్నా చేశారు బైట్ చేస్తే జీబ్ అడ్డం పెట్టి బైక్ పని సుమారు 3 గంటల పాటు నేలపైనే కూర్చున్న చంద్రబాబు మంచినీళ్లు మధ్యాహ్న భోజనాన్ని నిరాకరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు। తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఎస్పీతో చంద్రబాబు మాట్లాడుతున్నారు। తనను ఎందుకు అడ్డుకున్నారంటూ చంద్రబాబు ఎస్పీని ప్రశ్నించారు। తనకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినా పోలీసులు అడ్డుకోవడం వెనుక ఆంతర్యం ఏంటన్నారు। रात्रि कर्ना तो माटा दिन वाल मैं चल चल स्कूल इंटे बिटनी स्कूल स्कूल ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీర్పుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు। వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఆటంకం కలుగుతుందనే పోలీసులు చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు। ప్రజలు ఓటు ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు। అభ్యర్థులను భయపెడుతూ వైసీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు। రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు అచ్చెన్నాయుడు। చంద్రబాబు కలెక్టర్ ఎస్పీలను కలుస్తానంటే ఎందుకు అభ్యంతరాలు చెబుతున్నారంటూ ప్రశ్నించారు। చంద్రబాబుకు పోలీసులు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు। చెప్పన్న
మరోపక్క చంద్రబాబును అడ్డుకోవడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ చంద్రబాబుకి ఉందన్నారు. ప్రభుత్వ నాయకులను నిర్బంధించడం, వారి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ జేజీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. జేజీరామ్ చెప్పండి. థ్యాంక్ యూ గోవర్ధన. ఇవాళ ఉదయం నుంచి కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా పెద్ద ఎత్తున అరెస్టులు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లా నేపథ్యంలో కూడా ఉదయం చిత్తూరు జిల్లాకు రానున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నటువంటి ఆయన్ను అక్కడే కూడా పోలీసులు నిర్బంధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వీఐపీ లాంచ్ లో కూడా అక్కడే బైఠాయించి అక్కడి నుంచి కదలబోమని భీష్మించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రానున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, గతంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, రెండు ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని అరాచకాలు చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయం ఎదురుగా వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాకు వస్తాననేటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా వారి ఇంటి వద్దనే పోలీసులు భారీ ఎత్తున కూడా మోహరించి అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ధర్నా మీరు ఒకవేళ పోలీసులు ఈ యొక్క ధర్నాని ధర్నా కోసం పంపించలేని నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తాము ఊరుకోమని చెప్పి ధర్నాను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామనేటువంటిది పూర్తిగా కూడా పోలీసులకి తెలిపినటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉదయం నుంచి కూడా చిత్తూరు జిల్లాకు చేరుకోనున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని మన రేణిగుంట విమానాశ్రయం వద్ద అరెస్ట్ చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆయన్ని పెద్ద ఎత్తున కూడా అభిమానులు పార్టీ నాయకులు కలుసుకోవడానికి స్వాగతం పలకటానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ కూడా భారీ ఎత్తునటువంటి మోహరించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడిని కలవనీయకుండానే వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో అరెస్టు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అరెస్టు చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించడం జరిగింది. అంటే అరెస్టు చేసేటువంటి నేపథ్యంలో కూడా తెలుగుదేశం పార్టీ జిందాబాద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అనేటువంటి నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క చంద్రబాబు నాయుడు తలపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా ఏదైతే ఉందో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద చేపట్టదంచారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద శ్రీనివాసులు అనేటువంటి పార్టీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను దాదాపు 20 ఏళ్ళ కూడా అక్కడ ఒక షాప్ దుకాణాన్ని నిర్వహించుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దుకాణాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా కార్పొరేషన్ కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో తొలగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క దుకాణానికి కావలసినటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా చెల్లిస్తున్నామని కావాలనే తాను శ్రీనివాసులు అనే వ్యక్తి కార్పొరేటర్గా నిలబడుతున్నానని రానున్నటువంటి ఎన్నికల్లో నిలబడుతున్నాడని అనేటువంటి నేపథ్యంలో కూడా తన షాపును దుకాణాన్ని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కూడా పూర్తిగా కూడా తొలగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ అరెస్టు చేసినటువంటి పరిస్థితి మనకు తేట తెల్లమవుతుంది. మొత్తం మీద జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు చర్యను పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీ ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే బుచ్చయ్య చౌదరి లాంటి నేతలందరూ కూడా పోలీసులు తీరును తప్పుపడుతున్నారు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నారనేటువంటి ప్రశ్నించినటువంటి పరిస్థితులు కూడా కోలుగా ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని కూడా ఇంటి వద్దే అవసరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పులిపత్తి నానిని కూడా ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. అదేవిధంగా మరో కోణంలో మనం చూసుకున్నట్లయితే మాజీ తుడా చైర్మన్
నరసింహ యాదవ్ ను కూడా ఇంటి దగ్గర అరెస్ట్ చేశారు. అయితే రేణుగుంట విమానాశ్రయానికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి యొక్క కార్యకర్తలు ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా టీఎన్ఎస్ఎఫ్ రవినాయుడు లాంటి నాయకులందరినీ కూడా రేణుగుంట ఎయిర్పోర్ట్ వద్ద రానికుండానే ముందస్తు చర్యల్లో కూడా పోలీసులు భారీ బందోబస్తు నడుమ కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ లో కూడా పూర్తిగా తరలించినటువంటి పరిస్థితి కలపడుతుంది గోవర్ధన. అయితే జేజీరామ్ చెప్పండి, మరి కలెక్టర్ ని తిరుపతి ఎస్పీని కలిసేందుకే చంద్రబాబు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనల నేపథ్యంలోనే చంద్రబాబుని అడ్డుకోవడం జరిగిందని మరి అధికారులు చెప్పడం జరిగింది. మరి అయితే టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు వైకాపా నాయకుల రికార్డింగ్ డ్యాన్స్లకు అడ్డు రాని కరోనా చంద్రబాబు పర్యటనకు ఎలా అడ్డొస్తుంది అని. మరి దీనికి ఏమంటారు? మరి ఖచ్చితంగా గోవర్ధన, మీరు అన్నట్టుగా అయితే గతంలో అదే నిన్న ఈవినింగ్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ యొక్క సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కూడా ఈ యొక్క ధర్నా అంటే వైకాపా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎవరైతే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారో వాళ్ళందరికీ పోటీ చేయకుండా ఎవరైతే నామినేషన్ పత్రాలు కూడా తీసుకొని వెళ్ళనీయకుండా చేస్తున్నారు. ఒకవేళ నామినేషన్ పత్రాలు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎవరిని కూడా ప్రచారాన్ని కూడా తిరగనీయకుండా చేసేటువంటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధానంగా కూడా ఆరోపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క కోవిడ్ నిబంధనలు ప్రత్యేకించి తీసుకొని ఏదో ఒక కారణం చేత ఈ యొక్క ధర్నాన్ని పూర్తి స్థాయిలో ఆపాలనేటువంటి నెపంతో తమను ఈ విధంగా చేస్తుంది అనేటువంటిది కోవిడ్-19 కూడా ఒక ప్రత్యక్ష సాక్షిగా కూడా తీసుకొచ్చి తమ ధర్నాన్ని కొనసాగించకుండా చేస్తున్నారనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఆరోపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే రికార్డింగ్ డ్యాన్సులకు కూడా వైసీపీ గతం జరిగినటువంటి ఎన్నికల్లో రికార్డింగ్ డ్యాన్సులు కొనసాగించినప్పుడు లేనటువంటి కోవిడ్ నిబంధనలు ఒక ధర్నా అంటే ప్రజల కోసం చేస్తున్నటువంటి ధర్నాలో ఎందుకు ఈ విధంగా యొక్క వైసీపీ తమను పోలీసులను పంపించి తమ యొక్క ధర్నాన్ని పూర్తిగా విరమింపచేసేటువంటిది అదే విధంగా ధర్నాను కొనసాగించకుండా కూడా చేస్తుందనేటువంటిది తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఖండించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ యొక్క వ్యాఖ్యలు నుంచి కూడా పూర్తిగా కూడా ఆరోపించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గడిచిన 2-3 నెలల్లో కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టే పెద్ద ఎత్తున వైసీపీ వారి మీద ప్రత్యక్ష దాడులు కానీ పరోక్ష దాడులు కానీ చేసేటువంటి పరిస్థితి తమ మీద కొనసాగుతుంది అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రతి ఒక్కరూ కూడా ఆరోపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. స్థానిక సమస్యలు గడిచినటువంటి స్థానిక సమస్యలు కావచ్చు, రానున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ అదే విధంగా కార్పొరేషన్ మున్సిపల్ సంబంధించిన ఎన్నికల్లో కూడా తమ పూర్తిగా కూడా అభద్రతా భావంతో కూడా ఎన్నికల్లో పాల్గొనబోతున్నాము కానీ మాకు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొని తమ యొక్క ఓట్లను సంపాదించుకునేటువంటి దుస్థితి లేకుండా యొక్క వైసీపీ పూర్తిగా కూడా తమని మట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా ఆలోచించేటువంటి పరిస్థితి కనపడుతుంది గోవర్ధన. అయితే జేజీరామ్ చెప్పండి, మరి చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నా కూడా వైసీపీ ఓటమి భయంతోనే ఇలా చేస్తుందని టీడీపీ ఆరోపించడం జరుగుతోంది. జరిగిన పరిణామాల దృష్ట్యా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో అనేక విధాలుగా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు వైసీపీ పెద్ద ఎత్తున చేసిందనేటువంటి ఆరోపణలు వైసీపీ మూట కట్టుకుంటుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, అదేవిధంగా జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో తమ పార్టీకి సంబంధించిన వారందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా వైసీపీ ఆ పాలన కొనసాగిస్తుంది అనేటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఎటువంటిది అంటే ఆ వైసీపీ ప్రజల మద్దతు గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది కానీ తమకు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాలన కొనసాగించలేదు. జరుగుతున్నటువంటి ఎన్నికలు జరగబోయేటువంటి ఎన్నికలు కావచ్చు వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో ఆ వైసీపీ తాము చెప్పినట్టునే అక్కడటువంటి పోలీసులు ప్రతి ఒక్కరూ కూడా వ్యవహరిస్తున్నారు. జిల్లా అధికారుల నుంచి కూడా కలెక్టర్లు సైతం ఈ యొక్క వైసీపీ చెప్పినట్టే ఆడేటువంటి పరిస్థితిగా ఉంది అని తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కావచ్చు మిగిలినటువంటి పార్టీలన్నీ కూడా ఆరోపించేటువంటి పరిస్థితి కనపడుతుంది గోవర్ధన. రైట్, థ్యాంక్ యూ జయజీరామ్. మీరు ఎంత తొందరగా కనుక్కుంటారు నాకు నా దగ్గర నాకు నేనే పెద్దవాడు కదా, అందుకే కదా అక్కడ క్వశ్చన్ పెట్టాను. నేను పెద్దవాడు అంటే నాకు అవసరం లేదు చెప్పండి.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి. నాలుగున్నర గంటలుగా మరి చంద్రబాబు ఎయిర్పోర్ట్ లోనే బయటాయించినట్టు తెలుస్తుంది. మరి మధ్యాహ్నం ఫ్లైట్ కి ఆయన్ని హైదరాబాద్ పంపించబోతున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. మరి దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే గనుక తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనకి సంబంధించి కూడా ఏపీలో పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా చూసుకుంటే ఏదైతే ఈ రోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి చిత్తూరు రెండు ప్రాంతాలకు సంబంధించి అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడుతూ తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన వాటన్నిటిని పూర్తిగా అడ్డుకోవటం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం, అలాగే చాలా స్థానాల్లో వైకాపా నేతలకు సంబంధించి వర్గాలన్న చోట ఎన్నికైన తెలుగుదేశం పార్టీ ఎన్నికైన అభ్యర్థులను కూడా బలవంతంగా వ్యవహరిస్తూ వారిని ఏమాత్రం కూడా సహకరించకుండా విత్తుటా చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మున్సిపాలిటీలకు సంబంధించి కూడా హోరాహోరీ ప్రచారం జరుగుతున్న సమయంలో కూడా తమ అనుచరుల కోసం మొత్తం ఇటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన ఆందోళనకి శ్రీకారం చుట్టాడు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కూడా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయాన్ని నుంచి కూడా రేణిగుంట విమానాశ్రయాన్ని చేరుకొని అక్కడి నుంచి చిత్తూరు బై రోడ్డు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలను కూడా చంద్రబాబు రాకని నిరసిస్తూ ముందస్తుగానే హౌస్ అరెస్టు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి చాలా మందిని ఎక్కడికక్కడ నేతల్ని పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అయితే మాత్రం చంద్రబాబు అరెస్టును తీవ్ర స్థాయిలో కూడా ఖండిస్తున్నారు. దాదాపుగా 3.5 గంటల పాటుగా ఆయన ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తాను చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎస్పీని కలెక్టర్ని కలిసే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి కూడా ఆయన రేణిగుంట ఎయిర్పోర్ట్ లోనే బైఠాయించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే విమానాశ్రయంలో పెద్ద ఎత్తున చంద్రబాబు స్వాగతం పలికేందుకు ఉదయం నుంచి నేతలు భారీ స్థాయిలో అక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఆయన ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లాలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. దాదాపుగా 5000 మందితో దీక్ష చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి దీక్ష ముగించుకొని చిత్తూరు వెళ్లి చిత్తూరులో కూడా మళ్లీ గాంధీ విగ్రహం వద్ద కూడా నిరసన దీక్ష చేయాలని చెప్పి భావించారు. ఆ తర్వాత తిరుపతిలో ఇటీవల కాలంలో కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాసుని షాప్ ని దహనం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కుటుంబాన్ని కూడా చంద్రబాబు పరామర్శించే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే 2 చోట్ల కూడా పోలీసులు అనుమతి నిరాకరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శాంతి భద్రతలకి విఘాతం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అవసరం లేదు, మీరు ఎయిర్పోర్ట్ లోనే ఉండాలని చెప్పి అక్కడి నుంచి తిరిగి ఫ్లైట్ కి 3 గంటలకు ఫ్లైట్ కి పంపించేందుకు కూడా పోలీసు అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించే అవకాశం లేదు. మరోవైపు తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి సంబంధించి గాంధీ గృహం సమీపంలో యాత్రికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. బస్టాండ్ సమీపంలోనే ఎన్టీఆర్ గాంధీజీ విగ్రహం ఉండటంతో అక్కడ కనుక నిరసన దీక్ష చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇచ్చేది లేదని చెప్పి పోలీసు అధికారులు అయితే కరాకాండిగా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే చంద్రబాబు మాత్రం దాదాపుగా 4 గంటలుగానే రేణిగుంట ఎయిర్పోర్ట్ లోనే బైఠాయించున్నారు. ఆయన్ని కలిసేందుకు ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ లోకి పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. అయితే పోలీసులు మాత్రం ఆయనకు ఒక నోటీస్ జారీ చేసిన పరిస్థితి కనిపించింది. చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు మీరు చెప్తున్నారు, కానీ మా వద్ద మాత్రం ఎన్నికల కమిషనర్ అనుమతించినట్లు మాకు ఎటువంటి సమాచారం లేదు. ఎన్నికల కమిషనర్ నుంచి కానీ మీ వద్ద నుంచి కానీ ఎటువంటి కాపీలు కానీ మాకు అందలేదు. కాబట్టి ఖచ్చితంగా శాంతి భద్రతకి అలాగే కోవిడ్ నియమ నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి పోలీసులు చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇటు ముఖ్యమంత్రి కానీ అలాగే ఆ పార్టీకి సంబంధించిన నేతలు రికార్డింగ్ డ్యాన్సులు చేయటం, మిగిలిన కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువగా నిర్వహిస్తున్నారు. కానీ వారికి మాత్రం లేని కోవిడ్ నిబంధనలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలకే ఎందుకు కోవిడ్ నిబంధనలు ఏర్పాటు చేస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ శాసనసభ్యులందరూ కూడా ప్రభుత్వ తీరుని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యం అమలు చేస్తున్నారు, ఎక్కడా కూడా శాంతి భద్రతలు కానీ
మహిళలకు గాని ప్రతిపక్ష నాయకులకి ఎక్కడా కూడా రక్షణ లేదు. వైసీపీకి సంబంధించిన ఏ ఆ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు లేరు. అభ్యర్థులు దొరకని పక్షంలోనే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు బలవంతంగా వైసీపీ వైపు లాక్కునే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారని చెప్పి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే అమరావతి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి సంబంధించిన నేతలు నిరసన దీక్షలు అయితే చేస్తా ఉన్నారు గోవర్ధన. అయితే శివ మరి చెప్పండి, చంద్రబాబు ఇంతకు ముందు రామతీర్థం వెళ్తున్న సమయంలో కావచ్చు, గతంలో కూడా ఇలానే ఆయన్ని ఎయిర్పోర్ట్ లో నిర్బంధించడం చూసాం మనం. అయితే దీన్ని బట్టి చూస్తే మరి ఏపీలో నియంత పాలన అయితే కొనసాగుతోందని, పోలీసులు కూడా మరి వైసీపీకి తొత్తులుగా మారని టీడీపీ నేతలు ఆరోపించడం జరుగుతోంది. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్న దాంట్లో వాస్తవంగానే కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు రామతీర్థం వెళ్లే సమయంలో కానీ, అంతకుముందు విశాఖపట్నం వెళ్తున్న సమయంలో కానీ, గతంలో పల్నాడు పర్యటనకి వెళ్తున్న సమయంలో కానీ చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే పరిస్థితి కొంత వివాదాస్పదంగా మారిందో, వివాదాస్పదంగా మారిన ప్రాంతానికి ప్రతిపక్ష నేత అక్కడ కనుక వెళ్ళినట్లయితే కార్యకర్తలు నేతలు భారీగా చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక పార్టీకి సంబంధించిన వారు అలాగే ఇంకో పార్టీకి సంబంధించిన నేతలు ఇద్దరు కూడా అక్కడ చేరుకుంటే ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ ఘటనకి సంబంధించి ఒక విక్షిప్తమైన ప్రచారం అయితే జరుగుతుంది, విచిత్రమైన వాతావరణం కూడా నెలకొంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ లోనే ఆయన రన్ ఆర్డర్ పైన కూడా పోలీసులు అతన్ని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు విశాఖ ఎయిర్పోర్ట్ రన్ ఆర్డర్ పైన కూడా ఆందోళన ధర్నా చేశారు, తిరిగి అక్కడి నుంచి పంపించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు చంద్రబాబు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో అడ్డుకోవటాన్ని ఇటు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం మాత్రం నాడు అడ్డుకున్నారు, నేడు ప్రతిఫలం తీర్చుకున్నాము, దాడికి ప్రతి దాడి ఇలాగే ఉంటుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై విమర్శల వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా మేము ఎక్కడా విఘాతం కలిగించట్లేదు, కేవలం కోవిడ్ నిబంధనలని పాటిస్తూనే తాము అక్కడికి వెళ్తున్నాం, కానీ ఎక్కడ కోవిడ్ నిబంధనలు పాటించడం కానీ లేదా ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తాము ఆందోళన కానీ లేదా దీక్షలు చేయట్లేదు, కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉందని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు గోవర్ధన. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చిత్తూరు తిరుపతి పర్యటనకు వచ్చిన చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ఎయిర్పోర్టుకు చేరుకోగానే చంద్రబాబుకు పోలీసులు నోటీసులు అందించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ చంద్రబాబును పోలీసులు ఎయిర్పోర్ట్ లాంజ్లోనే నిలిపివేశారు. దీంతో చంద్రబాబు ఎయిర్పోర్ట్లోనే బైఠాయించారు. సుమారు 4 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే ఉన్న చంద్రబాబును తిరిగి హైదరాబాద్ పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్లో చంద్రబాబును పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం ఫ్లైట్ ఫుల్ అవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కొడుకు అంతవరకు
సుమారు 3 గంటల పాటు నేలపైనే కూర్చున్న చంద్రబాబు మంచినీళ్లు మధ్యాహ్న భోజనాన్ని నిరాకరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఎస్పీతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. తనను ఎందుకు అడ్డుకున్నారంటూ చంద్రబాబు ఎస్పీని ప్రశ్నించారు. తనకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన పోలీసులు అడ్డుకోవటం వెనుక ఆంతర్యం ఏంటన్నారు. ఏం పర్లేదండి, పర్లేదు పర్లేదు. వాడు అన్నాడు అతను చెప్పండి, అన్ని వదిలేయాలండి. మీకు చెప్తాను, మీరు చెప్తాను. వాడు అంటారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఆటంకం కలుగుతుందని పోలీసులు చంద్రబాబు పర్యటన అడ్డుకున్నారా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ప్రజలు ఓటు ద్వారా వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అభ్యర్థులను భయపెడుతూ వైసీపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు అచ్చెన్నాయుడు. చంద్రబాబుకు పోలీసులు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మరోపక్క చంద్రబాబును అడ్డుకోవడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ చంద్రబాబుకి ఉందన్నారు. ప్రభుత్వం నాయకులను నిర్బంధించటం, వారి పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించటం దుర్మార్గమన్నారు. రాత్రి కరుణతో మాట్లాడిన దానివల్ల మేము తెల్ల